బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్స్ లో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ 8367215215. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గత వైసీపీ ప్రభుత్వంలో వివాదానికి కారణమైంది. ఒక విధంగా వైసీపీ ఓడిపోవటానికి ల్యాండ్ టైటిలింగ్ కూడా ఒక కారణమే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చట్టం స్థానంలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తామని ప్రకటించింది. దీంతో అసలు ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటే ఏంటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్కు ఉన్న తేడాలు ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత పెద్ద దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. ఎన్నికల సమయంలో దీన్నే అస్త్రంగా మలుచుకున్నాయి కూటమి పార్టీలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో భూమి హక్కుదారులకు అనేక రకాల ఇబ్బందులున్నాయని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రకటించాయి. ప్రజల స్థిరాస్తులపై చట్టబద్ధమైన హక్కులను ప్రభుత్వం నియమించే వ్యక్తుల చేతిలో పెట్టే అవకాశాన్ని ఈ యాక్ట్ కల్పిస్తోందన్న భావనను వ్యక్తపరిచారు. దీనివల్ల భూ యజమానులు నష్టపోయే ప్రమాదం ఉందని, వివాదాలను క్లియర్ చేయించుకోవటానికి లంచాలు ఇవ్వాల్సి రావచ్చని కూడా చెప్పారు. కొన్నిసార్లు రాజకీయ నాయకుల ప్రమేయంతో అసలు యజమానులకు బదులు ఎవరికైనా వాటిపై హక్కు దక్కే ప్రమాదం ఉందని గట్టిగానే ప్రచారం చేశాయి. ఏపీలో అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా తవ్వుతోంది. ఇప్పటికే అమరావతి పోలవరం ఇంధన రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేశారు. వెలగపూడి సచివాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో వెల్లడించారు. గత జగన్ ప్రభుత్వం భూములను విచ్చలవిడిగా దోచిపెట్టిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ను త్వరలోనే తీసుకొస్తామని తెలిపారు. అసలు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటే ఏంటి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, గ్రాబింగ్ యాక్ట్ మధ్య తేడాలు ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2020 నుంచి గుజరాత్లో అమల్లో ఉంది. ఈ చట్టాన్ని ఒకసారి పరిశీలిస్తే ఏ వ్యక్తి స్వయంగా లేదా మరే వ్యక్తి ద్వారా భూ ఆక్రమణకు పాల్పడకూడదు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తి రెండింటినీ దోపిడీ చేయటం నేరంగా పరిగణిస్తారు. నేరం రుజువైతే ఉల్లంఘనకు కనీసం 14 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గుజరాత్లో తీసుకొచ్చారు. గుజరాత్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2020 గుజరాత్లో తీసుకొచ్చారు. ఇందులో ప్రూవ్ చేసుకునే బాధ్యత ఎవడైతే కబ్జా చేసారో వాళ్ళపైన ఉంటుంది, బాధితుల కాదు. ఎవరైతే హై హ్యాండ్గా బిహేవ్ చేసిన వాళ్ళపైన ఉంటుంది. ఈ చట్టం అప్హెల్డ్ చేశారు. ఈ చట్ట ప్రకారం పని చేస్తాం. ఈ చట్టాన్ని కూడా తీసుకొస్తాం. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారం ఎవరైనా భూమిని కబ్జా చేస్తే ఆ భూమి వారితేనని నిరూపించుకోవాల్సి ఉంటుంది. పేదలు, సామాన్యుల భూములకు దీని ద్వారా రక్షణ లభిస్తుంది. ఈ లెక్కన భవిష్యత్తులో భూమి కబ్జా చేయాలంటే భయపడేలాగా చేస్తామని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఈ యాక్ట్ ప్రకారం భూములు, ఆస్తుల కబ్జాకు గురైతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి. తద్వారా విచారణ చేపట్టిన అనంతరం బాధితుడికి న్యాయం చేసి కబ్జాదారులకు శిక్ష పడేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే ఇక్కడ తామే భూ యజమానుల మని కబ్జాదారులు నిరూపించుకోవాల్సి ఉంటుంది, లేదంటే శిక్ష పడుతుందని చంద్రబాబు సర్కార్ చెబుతోంది. మొత్తంగా గుజరాత్ లో అమలు చేస్తున్న ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను ఏపీలోనూ ఇంప్లిమెంట్ చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.